నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞా స్పోర్ట్స్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ ఓ మ్యూజికల్ చేస్ ఆటల తయారైంది ఏడాది కాలంలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన వారి సంఖ్య ఎనిమిది మంది అయితే వీరిలో కొత్త కెప్టెన్లు ఐదుగురు వీరిలో ఐర్లాండ్ పై టీ ట్వంటీ సిరీస్ ఆడిన హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన నలుగురు కెప్టెన్లకు కెప్టెన్సీ ఏ మాత్రం కలిసి రాలేదు రెండు ఇరవై ఒకటి జూన్ లో భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన సమయంలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్ ను రెండు ఒకటి తేడాతో నెక్కింది అయితే కరోనా కేసుల సంఖ్య పెరగడంతో భారత జట్టులోని ఎనిమిది మంది కీ ప్లేయర్లు దూరం కావడంతో ఆఖరి రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లోని రిజర్వ్ బెంచ్ తో ఆడింది ధావన్ టీం దీంతో రెండు ఒకటి తేడాతో టి ట్వంటీ సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది శ్రీలంకపై పై ట్వంటీ సిరీస్ ఓడిపోయిన మొట్టమొదటి శిఖర్ ధావన్ ఇక రోహిత్ శర్మ గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా టూర్ లో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్ ఈ సిరీస్ లోని వెనునొప్పుతో విరాట్ కోహ్లీ తప్పుకోవడం తోటి జోహన్ బర్గ్ టెస్ట్ లోని కెప్టెన్సీ చేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు రాహుల్ జోహన్ బర్గ్ లోని టెస్ట్ మ్యాచ్ ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్ గా చెత్త రికార్డు మూటగట్టుకున్న కేఎల్ రాహుల్ వన్డే సిరీస్ లోని వైట్ వాష్ అయ్యి గత వరుసగా నాలుగు ఓడిన మొట్టమొదటి భారత నిలిచాడు రాహుల్ సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో టీ ట్వంటీ సమయానికి ముందు కేఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో సఫారీ సిరీస్ కి కెప్టెన్సీ చేసే అవకాశం దక్కించుకున్నాడు రిషబ్ పంత్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలోని టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పదకొండు పరుగులు భారీ స్కోర్ చేసింది అయితే రస్సీ వాన్ దుస్సేర్ డేవిడ్ మిల్ కారణంగా పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించి పడేసింది సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీలో టూ హండ్రెడ్ ప్లస్ పైగా స్కోర్ చేసిన తర్వాత ఓటమి చవి చూసిన మొట్టమొదటి భారత కెప్టెన్ గా చెత్త కట్టుకున్నాడు రిషబ్ పంత్ మరోసారి రోహిత్ శర్మ కారణంగా టీమిండియా కొత్త కెప్టెన్ ని వెతుక్కోవాల్సి వచ్చింది ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియాతో రాకుండా ఆలస్యంగా జట్టుతో కలిసిన రోహిత్ శర్మ ఐదో టెస్టు ఆరంభానికి ముందు కరోనా పాజిటివ్ గా తేలాడు మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి రోహిత్ కోలుకోకపోవడంతో జస్ప్రీత్ బూమ్రా కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు తొలి ఇన్నింగ్స్ లోని నూట పంతొమ్మిది పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుని ప్రత్యర్థి ముందు మూడు పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టిన తర్వాత కూడా భారత జట్టు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది టెస్టుల్లోని త్రీ ప్లస్ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి చవి చూసిన మొట్టమొదటి భారత కెప్టెన్ గా చెత్త రికార్డు మూట కట్టుకున్నాడు జస్ప్రీత్ బూమ్రా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా media please do like share and subscribe please subscribe to pragna media please like share and comment if you like the video pragna media